ठहराए जा रहे हैं डिप्टी सीएम श्री नारायण स्वामी जी, उनके बाद श्री पेद्री रामचंद्र रेड्डी जी एथलेटिक फेडरेशन ऑफ इंडिया फ्लैग का आविष्कार करेंगे और उसके बाद सैप फ्लैग का आविष्कार करेंगे हमारे स्पोर्ट्स मिनिस्टर अवंती श्रीनिवास जी। Here we welcome the athletes from Chhati. लेने वाले चंडीगढ़ के सभी खिलाड़ियों का तिरुपति की पावन धरती में स्वागत है। దయచేసి ట్రాక్ కు వెళ్తున్నారు, ట్రాక్ స్పై లో టెక్నిక్ 124 ట్రాక్ క్లియర్ నన్ను వేయించండి గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు తప్పట్టుకునే కదా Team managers, coaches, parents, and the participants. Those who are here to entertain the heat here, guys. చిత్తూరు జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో జరగడం చాలా గర్వకారణం. దీనికి కారణభూతులైన
మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, మా క్రీడల శాఖ మంత్రి గారు సోదరుడు శ్రీ అవంతి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా దీని కన్వీనర్గా చాలా శ్రమ తీసుకొని ఈ ఈవెంట్ను ఆర్గనైజ్ చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ భరత్ నారాయణ గుప్తా గారికి, మరి ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసిన మా శాసనసభ్యులు, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అందరికీ, నేను పార్లమెంట్ సభ్యులు అందరికీ, మా శాసన మండలి సభ్యులు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కలెక్టర్ గారితో పాటు ఈ జిల్లా యంత్రాంగం అంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి చేసింది, వారందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ ఈవెంట్ తిరుపతిలో జరగడం నిజంగా చిత్తూరు జిల్లా వాసులకు, ఆపై ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా గర్వకారణమని చెప్పి, ఇలాంటి ఈవెంట్లు రాబోయే రోజుల్లో కూడా మా శ్రీనివాస్ గారు మన జిల్లాకే ప్రాధాన్యం ఇచ్చి చేస్తారని చెప్పి నేను కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీకందరికీ కలియుగ వెంకటేశ్వర స్వామి దీవెనలు మీకు నిండుగా మిండుగా ఉండాలని, ఆ దీవెనలతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా, మన గౌరవనీయులు, మన స్పోర్ట్స్కి సంబంధించినటువంటి మంత్రివర్యులు శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఇది రెండో పర్యం ఇక్కడ మన చిత్తూరు జిల్లాలో జరగటం, వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలి, ఇంకా మంచి మంచి ఈ విధంగా క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలు వారు చేయాల్సిందిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ, అందరికి కూడా బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి గారు ఈరోజు వచ్చినటువంటి డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చారు, రకరకాలైన లాంగ్వేజ్తో అంటే భాషలతో వచ్చినారు, ఇదే మన కలయిక, మన ఇండియన్ సంబంధించిన కల్చర్ ఇది, అందరికి కూడా భగవంతుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మన జిల్లాలోనే ఇటువంటి కార్యక్రమాలు చేసే కార్యక్రమాన్ని మంత్రివర్యులు తీసుకొని రావాల్సిందిగా వారిని కోరుకుంటూ, మీ అందరికి కూడా భగవంతుని దీవెనలు నిండుగా మిండుగా ఉండాలని. మన నేషనల్ లెవెల్ ఇంటర్ డిస్ట్రిక్ ఛాంపియన్షిప్ది టోర్నమెంట్ ఇక్కడ తిరుపతిలో బాలాజీ వెంకన్న పాదాల కింద ప్రారంభించడం మా అదృష్టంగా, మా పూర్వం సుకృతంగా భావిస్తున్నాం. దానిలో పాల్గొనేటువంటి అతిరథ మహారథులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, నారాయణ స్వామి గారు, డిప్యూటీ సీఎం గారు, రోజా గారు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మా అందరికీ స్ఫూర్తి ప్రదాత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా విద్య పట్ల, క్రీడల పట్ల, ఆరోగ్యం పట్ల చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మరి అభివృద్ధి చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాలి, అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో కానీ క్రీడలు అభివృద్ధి చేయాలని మా అందరికీ ప్రోత్సాహం ఇస్తున్నారు. వారు తప్పనిసరిగా ఈ తిరుపతిని ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ఇది ప్రపంచ ప్రఖ్యాతిగా ఆధ్యాత్మిక కేంద్రం, దానితో పాటు ఒక టూరిస్ట్ కేంద్రం కింద, దానితో పాటు క్రీడల కేంద్రం కింద కూడా రాబోయే రోజుల్లో స్థానిక పెద్దలందరి సహకారంతో అభివృద్ధి చేసి, ఎందుకంటే ఒక 6 జిల్లాలకు 7 జిల్లాలకి హెడ్ క్వార్టర్ తిరుపతి అనేది, అటు రాయలసీమ 4 డిస్ట్రిక్ట్స్ కానీ నెల్లూరు ప్రకాశం వరకు. తప్పనిసరిగా ఈ తిరుపతిలో అన్ని రకాల వసతులు ఉన్నాయి, మరి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, గౌరవ మంత్రుల సహకారంతో ఇంత వారు చెప్పినట్టు ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని కూడా మరి అభివృద్ధి చేయమని చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అభివృద్ధి చేస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, అలాగే గ్రామీణ క్రీడల్లో ప్రతిభను చూపించినటువంటి క్రీడాకారులకి గోల్డ్ మెడల్ సాధించిన వారికి 5 లక్షలు, సిల్వర్ మెడల్ సాధించిన వారికి 3 లక్షలు, బ్రాంజ్ మెడల్ సాధించిన వారికి 2 లక్షలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇప్పటివరకు 2 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలల్లో రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మరి స్పోర్ట్స్ స్టేడియంని కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల పిల్లల్లో మార్పు వస్తుంది, పిల్లలతో కంటే ముందు తల్లిదండ్రులు మార్పు రావాలి, ఎందుకంటే రాబోయే రోజుల్లో పిల్లలు ఒక మానసిక ఒత్తిడిని తట్టుకోవాలంటే క్రీడలు కంపల్సరీ చేయాలి, ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ప్రైవేట్ కాలేజెస్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ, అప్పుడే ఈ ఆత్మహత్యలు తగ్గుతాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, విద్యాశాఖకు కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మరి అంతర్జాతీయ క్రీడా మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి అగ్రగామిగా నిలబడడానికి తప్పనిసరిగా నా మంచి కృషి చేస్తానని ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తెలియజేసుకుంటూ, అంతర్ జిల్లాల అథ్లెటిక్ క్రీడల్ని ఈరోజు కలియుగదయమైన వెంకన్న పాదాల చెంతన మరి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.
తక్కువ సమయంలో దీన్ని ఇంత విజయవంతంగా మరి ప్రారంభించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన మా కలెక్టర్ గారికి అండ్ ముఖ్యంగా మా ప్రియతమ మంత్రి గారికి అలాగే మిగతా అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత ఘనంగా చిత్తూరు జిల్లా గర్వపడే విధంగా మన రాష్ట్రం గర్వపడే విధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని మనం చేసుకునే అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే క్రీడలు అనేవి మానసిక ఉల్లాసానికి ఉపయోగపడతాయి. ఎందుకంటే చదువు 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 అంటూ మార్కుల వెంబడి పడి ఈరోజు ఎంతోమంది మానసిక ఒత్తిడికి లోనై ఏ విధంగా డిప్రెషన్తో బాధపడుతున్నారు, ఆత్మహత్యల వైపు ఎలాగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా స్కూల్స్ లో కూడా గేమ్స్ అనేవి పెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటున్నారు. అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను కూడా మరి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు మరి వాళ్ళలో ఉన్న టాలెంట్కి పదును పెట్టుకొని వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లే విధంగా మరి ప్రతి జిల్లాలో కూడా మరి స్టేడియంస్ని కట్టి వాళ్ళకి సరైన ఇన్స్ట్రక్షన్స్ పెట్టి అందరికీ కూడా పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రీడాకారులు అంటే అభిమానిస్తారు, క్రీడల్ని గౌరవిస్తారు. కాబట్టే ఆయన వచ్చిన 5 నెలల్లోనే గత మరి 5 ఏళ్లలో గత ప్రభుత్వం చేయనటువంటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన అనేక మందికి ప్రోత్సాహాలని ప్రకటించడం కూడా జరిగింది. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఇక్కడ మరి ఉన్న క్రీడాకారులందరూ కూడా మరి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అవ్వటానికి మరి ఇంత పెద్ద ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లలు ఈరోజు మగవాళ్లతో ఈక్వల్గా మరి ఏ విధంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారో క్రీడా రంగంలో కూడా అలాగే దూసుకుపోతున్నారు. సో మహిళలు చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్ గా మరి వాళ్ళ సత్తా ఏంటో ఈ క్రీడల్లో చూపించాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ అయ్యి వాళ్ళ దగ్గర మేము ఆటోగ్రాఫ్ తీసుకునే విధంగా వాళ్ళు ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐ యామ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మేచర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.